धनश्री మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల గెలుపు కోసమే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ అక్కన్నపేట గ్రామంలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి రాధా బాలరాజ్ ఎంపీటీసీ అభ్యర్థి సునీతలను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు రఘునందన్ రావుకు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలుపు వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లే బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలకు జరుగుతున్నటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందనేది మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొంతమంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, కింద సర్పంచులు మేమే ఉన్నాం, మధ్యలో ఎమ్మెల్యేలు మేమే ఉన్నాం, పైన ముఖ్యమంత్రి కూడా మావాడే ఉన్నాడు కాబట్టి మాకే ఓటేయిందని ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్టు భయపెడుతున్నట్టు కొన్ని సందర్భాల్లో మా దృష్టికి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని మేము పోయిన 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకి డబ్బులు పంపడం ఆపలేదు. గ్రామ పంచాయతీలకి స్వచ్ఛ భారత్ నిధులు, 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకి, చిన్న పంచాయతీలకు 50 లక్షలు, పెద్ద పంచాయతీలకు సుమారు 2 కోట్ల రూపాయలని పంపించి మీ మా పర తర అనేటువంటి తేడా లేకుండా పార్టీలు ప్రాంతాలని పక్కన పెట్టి గ్రామాలు బాగుపడాలని పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది శోభనివ్వదు, సంస్కృతి కాదని ఊకుంటున్నాం, కానీ పల్లెల అభివృద్ధి జరగాలంటే భాజపా గెలుపు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పి మేము ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇచ్చిన టాయిలెట్లు, వెలుగుతున్న ఎల్ఈడి బుగ్గలు, నడుస్తున్న సిమెంట్ రోడ్లు, తింటున్న భోజనంలో 27 రూపాయలు కిలో బియ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులు ఈ రాష్ట్రంలో ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది కాబట్టి రామాయంపేట జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరి రాధను, అదేవిధంగా ఈ గ్రామంలో పోటీ చేస్తున్నటువంటి ఎంపీటీసీ అభ్యర్థి సోదరి సునీత గారిని, అక్కన్నపేట ఝాన్సీ లింగాపూర్ గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థిగా సోదరి సునీతను, రామాయంపేట జడ్పీటీసీ అభ్యర్థిగా మస్కూరి రాధా బాలరాజు గారిని గెలిపించాల్సిందిగా ఈ మండల ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.